हाय अंडी अंदर की नमस्कार ఈ రోజు ఈ వీడియోలో నా లంచ్ ప్రిపరేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను। ఈ వీడియో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాను। బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా బాబు జ్యూస్ అడిగారండి, సో నేను మా ఇద్దరం షేర్ చేసుకున్నాము। ఈ రోజు లంచ్ కి ఆకుకూర పప్పు ఆకుకూర ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను। మనం ఎప్పుడైనా ఆకుకూరను వాష్ చేసేటప్పుడు ముందుగా 10 నిమిషాలు వాటర్ లో ఉంచినట్లయితే ఆకుపైన ఉన్న మట్టి అంతా నీళ్ళ కిందకి వచ్చేస్తుంది। తరువాత మనం చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు। మా ఫ్యామిలీకి సరిపడా కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకుంటున్నాను। ఇక్కడ నేను ఎండు మిరపకాయలతో పప్పు చేస్తున్నాను। మనలో చాలా మంది ఎండు మిరపకాయల్ని డైరెక్ట్ గా వంటల్లో వేసేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా వాష్ చేసి వేయడం మంచిది। ఎందుకంటే ఎండు మిరపకాయలో మన కంటికి కనిపించని డస్ట్ చాలా ఉంటుందండి। అలాగే టమాటాలను కూడా వాష్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను। సారీ అండి, ఈ కుక్కర్ లో నేను పసుపు నూనె చింతపండు వేసాను, ఆ వీడియో కాస్త మిస్ అయ్యింది। మా ఫ్యామిలీకి సరిపడా రైస్ తీసుకొని వాష్ చేసుకుంటున్నాను। ఇప్పుడు సిర్రాకి ఎగ్ ఫ్రైకి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను। ఆనియన్స్ ఎలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న సిర్రాకును యాడ్ చేసుకుంటున్నాను। తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా వేగించుకుంటున్నాను। సిర్రాకు బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి। ఈ కోడిగుడ్లని బాగా వేగించుకోవాలి। ఇందులో ఉన్న చెమ్మంత ఇంకిపోయేంత వరకు వేగించుకొని ఇందులో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే సిర్రాక్ ఎగ్ ఫ్రై రెడీ।
బాగా ఉడికిన ఆకుకూర పప్పును మెదిపి పోపు పెట్టుకుంటున్నాను అంతేనండి ఈ రోజు మా లంచ్ ప్రిపరేషన్ మీలో ఎంత మంది ఈ రోజు ఆకుకూర పప్పు చేశారు కనీసం వారంలో రెండు సార్లు అయినా ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కామెంట్ చేయండి।